కాంగ్రెస్ చలో అసెంబ్లీ ఉద్రిక్తత సృష్టిస్తోంది. గాంధీ భవన్ వద్దకు చేరుకున్న ముఖ్య నేతలంతా ర్యాలీగా శాసనసభకు బయలుదేరే ప్రయత్నం చేశారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా సీనియర్ నేతలంతా కదంతొక్కారు. మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో వారి మద్దతుదారులు సైతం పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు చేరుకున్నారు. అనుబంధ విభాగాల నేతల సైతం రావడంతో హడావుడి కనిపించింది. వీరందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, సబిత, సునీతా లక్ష్మారెడ్డి సహా కొందరిని కంచన్బాగ్ పీఎస్ కు తరలించారు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నం, గన్రా, మహేష్ గౌడ్, గూడూరు నారాయణ రెడ్డి సహా మిగతా నేతలను గోషామహల్ పీఎస్ కు తరలించారు. అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించడంతో ఓ దశలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేతలంతా రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా వ్యవస్థలో భాగస్వామేనని గుర్తుంచుకోవాలని ఉత్తమ్ హెచ్చరించారు. ఇవాళ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చాయి. అయితే ముందు జాగ్రత్తగా చాలా నేతల్ని గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ సిటీలోనూ ముఖ్య నేతల్ని గడప దాటనివ్వలేదు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు గాంధీ భవన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ మొదలు కావడానికి ముందు పాడైపోయిన పంటలు చేతపట్టుకుని నిరసన తెలిపారు. అటు అసెంబ్లీ వద్దకు చేరుకున్న రేణుకా చౌదరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అసెంబ్లీకి బయలుదేరిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీని వేధించడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. ఇది తన ప్రివిలేజ్ ని అడ్డుకోవడమేనని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఈ విధంగా చేసినందుకు నా వై విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అసెంబ్లీ. ఎవడు